అయినా నన్ను తీసుకెళ్లకుండా ఎక్కడికి వెళ్ళదే, కనీసం చెప్పన్నా వెళ్ళిద్ది. ఎక్కడికెళ్ళిందబ్బా? అయితే నీకు చెప్పలేదా? చెప్తే చెప్పేవాణ్ణిగా. హలో హలో, ఎవరండి? మా రామకృష్ణ బాబు ఉన్నాడా? హలో, మిమ్మల్ని మాట్లాడేంటి? రామకృష్ణ బాబు ఉన్నాడా? ఫోన్ ఇవ్వండి. ఎవరు? ఎవరో మాట్లాడు. హలో బావా, ఎవరో ఫోన్ ఎత్తింది. శ్వేత, నేను మళ్ళీ కాల్ చేస్తానా? అది కాదు బావా. నేను చేస్తానన్నాను కదా. నా మరదలు శ్వేత. ఏమంటుంది? నీ పేరు కృష్ణప్రసాదనా? అదేంటండి, ఎన్ని పేర్లుంటాయి? మరి నీ మరదలు ఇంకో పేరు చెప్పిందే. చెప్పిందా? ఏం చెప్పింది? రామకృష్ణన్ చెప్పింది. చిచ్చి, అలా ఎలా చెప్తుందండి? రామకృష్ణ ఏంటి? నా పేరు కృష్ణప్రసాద్. ఆ పేరుకి నాకు ఏ సంబంధం లేదే. ఏంటి కృష్ణప్రసాద్ అనే పేరుకు నీకునా? చిచ్చి, కాదండి. రామకృష్ణ అనే పేరుకి నాకు ఏ సంబంధం లేదని చెప్తున్నాను అంతే. అసలు ఏం చెప్పిందో చెప్పండి. నీకు ఫోన్ ఇమ్మంది. అందులో తప్పే ఉంది? రామకృష్ణ బావకి ఫోన్ ఇమ్మంది. అవునా? అది మా కృష్ణబావకి ఫోన్ ఇస్తారా అని ఉంటుంది. మీకు రామకృష్ణబావకు ఫోన్ ఇస్తే అని వినిపించుంటుంది అంతే. మా కృష్ణబావా, రామకృష్ణబావా, ఫోన్లో కదా, సరిగ్గా వినిపించుండదు, చిన్న తేడా. మా కృష్ణబావా? అవును, మా కృష్ణబావే. ఆహా, నేను రామకృష్ణ బావ అనుకున్నాను. సరే, మాట్లాడుకో. బాబా, ఏంటి ఫోన్ కట్ చేసావు? ఏం లేదు, మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నానా. ఓహో, ఇందాక ఫోన్ ఎత్తింది మీ ఫ్రెండా? పేరేంటి? బసవ. బసవ? పేరు భలే ఉందే. సర్లే, ఫోన్ ఎందుకు చేసావు? ఏం లేదు బాబా, నీకు గుడ్ న్యూస్. ఏంటి? మన పెళ్లికి ముహూర్తాలు పెట్టించాను. ముహూర్తాలు పెట్టించావా? నువ్వా? అవును, నా పెళ్లికి నేను పెట్టిస్తే తప్ప పెద్దలే పెట్టించాలని రూల్ ఏమైనా ఉందా? అందుకే నేనే వెళ్ళి శాస్త్రి గారి దగ్గర కూర్చొని దగ్గరుండి మరీ ముహూర్తాలు పెట్టించాను. బాగుంది,
అయినా అప్పుడే తొందర ఏంటి? నేను వచ్చేదాకా ఆగచ్చు కదా. అలా ఎందుకు? నువ్వే వచ్చేయచ్చు కదా. వస్తాను, ఇక్కడ పని కావాలి కదా. అయిపోతుందని మొన్నే చెప్పావు కదా, ఇంకా లేటేంటి? నాకిదంతా తెలియదు బాబు. నేనైతే ముహూర్తాలు పెట్టించేశాను, శుభలేఖలు కూడా కొట్టించేస్తున్నాను. నెక్స్ట్ మంత్ మొదటి గురువారం 4వ తేదీన మన పెళ్లి. కాదు కూడదు అంటే కుదరదు. నువ్వు అర్జెంటుగా బయలుదేరి వచ్చేయాలి. వస్తాం శ్వేత, నువ్వు తొందరపడకు, వచ్చేదాకా కొంచెం ఆగు. అయినా ఎవరు మన వెంట పడడం లేదు కదా. ఎందుకు పట్టం లేదు? అర్జెంటుగా మరి పెళ్లి అయిపోవలసిందే, ఇంక వేరే ఆల్టర్నేట్ లేదు బావా. 4వ తారీఖు నువ్వు నా మెళ్ళో తాళి కడుతున్నావు, అంతే. సరే, నీ ఇష్టం. బావ బావ బావ, ఈ పెళ్లికి మైథిలి కూడా ఉంటే బాగుంటుంది కదా. ఖచ్చితంగా ఉండాలి కదా, నా చెల్లెలు కదా. అందుకే ఒక పంచి, తన మెయిల్ ఐడి ఉందా నీ దగ్గర? రోజుకొక్కసారైనా నేను మెయిల్ చేస్తూ ఉన్నానా, కానీ రెస్పాన్స్ లేదు. సరే, ఈసారి నేను మెయిల్ చేస్తాను, ఖచ్చితంగా రెస్పాన్స్ ఉంటుంది. నువ్వు ఐడి చెప్పు. friendlymaithili@gmail.com friendlymaithili@gmail.com. ఓ, మావి గారు పోయిన విషయం కూడా తనకి మెయిల్ చేసావా? లేదు, నువ్వు కూడా పనిచేయద్దు. చేస్తే వచ్చేదేమో కదా బావా. రాదు శ్వేత, అమ్మా నాన్న విడిపోయారంటేనే వెళ్ళిపోయింది, నాన్న కూడా పోయారని తెలిస్తే ఇక రాదు. అందుకే తను వచ్చిన తర్వాత విషయం చెప్తాను. ఓకే బావా, మన పెళ్ళిని మాత్రం నేను మెయిల్ చేస్తాను, ఓకేనా? సరే బాయ్ బావా, నువ్వు త్వరగా వచ్చే. రామకృష్ణ, నేనే రామకృష్ణ. మీ చెల్లెలు నేను ప్రేమించుకున్నా, తన కోసమే ఈ ఊరొచ్చాను. మీకు భయపడి నా పేరు కృష్ణప్రసాద్ అని అబద్ధం చెప్పాను. నమ్మేసి మీరే నన్ను ఇంటికి తీసుకొచ్చారు. ఏంటి, చంపేస్తారా? చంపేయండి. అసలు ఏంటి సార్ మీ అనుమానం? నేనేదో నా మరదలతో మాట్లాడుకుంటున్నాను, మీరు ఇలా పక్క నుండి వింటుంటే దాని అర్థమేంటి? నేనే రామకృష్ణ అయితే మీతో పాటు మీ ఇంటికొస్తానా? కావాలని ఎవరైనా దొరికిపోతారా? నేనెవడో పిచ్చోన్నా? నిజంగా నేనే రామకృష్ణ అయితే తనకి ఫోన్ ఉందిగా, జస్ట్ 1 ఫోన్ కాల్. ఒక ప్లేస్ చెప్పి అక్కడికి రమ్మంటే రాదా? ఇంకా మీతో ఉంటుందనుకుంటున్నారా? అరే ఫోన్ విన్నారుగా,
వచ్చే నెల మొదటి గురువారం 4వ తారీఖు నా పెళ్లి నా మరదలతో నా చెల్లెల కోసం ఉన్నాను అది కూడా విన్నారగా ఏ మనుషులండి పొని వెళ్ళిపోమంటారా వద్దు ఉండు నీ చెల్లెలు వస్తుందని నా చెల్లెలు చెప్పిందిగా కృష్ణ ప్రసాద్ అది నా పేరు ఈ ప్రాజెక్ట్ వర్క్ కావాల్సిన డీటెయిల్స్ అన్ని నా ఫైల్లో ఉంటాయి ఓపెన్ చేయి ఇంటర్ఫేస్ చీకేసిన చాక్లెట్ ఫేస్ నువ్వును ఏంటి ఎక్స్టర్నల్ మాట్లాడుతున్నావు నీదే ఒత్తి ఒత్తి పారేసిన టూత్ పేస్ట్ ఫేస్ ఓయ్ నేను టీమ్ లీడర్ ని అయితే హాస్పిటల్ లో కూడా వర్క్ చేస్తావా నా ఇష్టం పాణి ఎక్కడ ఉంటే ప్రాజెక్ట్ వర్క్ అక్కడే ఉంటుంది అయినా వర్కింగ్ హౌస్ లో వర్క్ చేయడానికి ఏడుస్తావ్ ఏంటి ఓ బాయ్ ఫ్రెండ్ గుర్తొస్తున్నాడా ఓ పంచే జాబ్ నుంచి పీకేస్తాను వాడు హోటల్లో సప్లై చేస్తున్నాడు కదా నువ్వు కప్పులు కడుగుతూ ఉండు కాంబినేషన్ కరెక్ట్గా ఉంటుంది ఇదిగో ఈవెన్ కూడా తీసుకెళ్ళండి బిల్లులు రాస్తుంటుంది ఏంటి ఏముంది నీ కొడుకు కుళ్ళు బుద్ధి బయటేసుకుంటున్నాడు అబ్బు అప్పటికి నువ్వేదో ఆంజలినా జోలీ నువ్వు లేవని నేను ఏడవాలి నీ మీద నీకు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయేమో ఊసేసిన బబుల్ గమ్ నువ్వు ఒకేలా ఉంటారు రే నువ్వెలా ఉంటావురా కుళ్ళిపోయిన బూడిద గుమ్మడికని ఎప్పుడైనా చూసావా నేను రోజు చూస్తున్నాను అది నువ్వే టీమ్ లీడర్ అయితే ఏంట్రా గొప్ప నువ్వంటే మేం పడాలా రెండో కాలు కూడా ఎరగొడతా నీకెందుకు రలవ్వు ముందు అమ్మాయిలతో మాట్లాడు నేర్చుకో రే హార్డ్ డిస్క్లు పెన్ డ్రైవ్లు ల్యాప్టాప్ల్ని ప్రేమించకూడదురా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అర్థమైందా ఏంటి జాబ్ నుంచి తీసేస్తావా తీసేయ్ ఎప్పుడో తీసేసేవాణ్ణే నువ్వు పని మానేసి వాడితో గాలికి తిరిగావే అప్పుడే కానీ అలా రోజు నీ మొహం చూడాలిగా పాడుముఖం అయితేనే ప్రేమించాను కదా నువ్వేగా దగ్గరుండి మా ఇద్దరి చేత వెడ్లోకి వేయించావు కానీ నేనేసిన లాక్ ఓపెన్ కాలేదే కీ నువ్వే పారేశావు ఆ మైథిలి ఒకసారి లాక్ పడితే ఇంకోసారి పడే ఛాన్సే ఉండదు రెండోసారి కూడా పడ్డదంటే మొదటిసారి సరిగ్గా పడుండదు ఆమె కరెక్ట్ సో యు ఆర్ కరెక్ట్ క్యారీ ఆన్ మామ్ యా షర్ట్ కాదు జ్యూస్ నాలుగు కూడా దొబ్బినట్టున్నాయి సారీ ప్లీజ్ ఫర్గివ్ హిమ్ హే వాట్స్ రాంగ్ ఇన్ ఇట్
దట్ ఈస్ జ్యూస్ టేస్ట్ యార్ పాని వాట్స్ ద మీన్ బై పాని 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 గ్రహి దట్స్ హిస్ నేమ్ పాడు బావి పాడు బావి కాదే పాని గ్రహి sorry I'm going okay ma'am bye paadu bhavi hey papu jessi gutachindi panchudu hey md mail pampisthanadu open jay iti మైత్ నీకేదో మెయిల్ వచ్చింది చూడు నాకా శ్వేత ఎవరు మా అత్త కూతురు దాని పెళ్ళంట మరి పెళ్ళికి ఇలా పిలుస్తుందేంటి పద్ధతి లేదా తులసి నేను వాళ్ళకి అసలు టచ్లో లేను కదా అయితే తప్పులేదు నువ్వే ఫోన్ చేసి మాట్లాడు ఎందుకు పెళ్ళని తెలిసింది కదా చాలు అత్త కూతురు అంటున్నావు రెస్పాన్సిబిలిటీ లేదా ఎవరిని చేసుకుంటుంది ఏ ఇంటికి వెళ్తుంది తెలుసుకోవాలిగా ఆ అవును కదా అది కూడా మెయిల్ చేయొచ్చు కదా వాళ్ళ మీద నీకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో టెస్ట్ చేయడానికేమో ఎలా నెట్ నుంచి వీడియో కాల్ చేయి కదా ఎస్ నెట్ నుంచి కాల్ చేశారు ఎవరు Congratulations. Mail chusanu. Maithili, ekkadu davi? Nee anni nee kosam enta vetukutunnadu telusa? Adodile. Pelli koduku evaru? Inkevaru? Ayyo evare? Inkevaro untara? Chinna pattu nunchi telisinde ga? Ante? Mee anniye? మైథిలి ఏంటలా అయిపోయో తను ఈ పెళ్లి చేసుకుంటానన్నాడా ఎందుకు చేసుకోడు మేమిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ కదా ఓకే ఓకే బాయ్ మీ నాన్న గురించి అడగవా పెళ్లి కదా హడావిల్లో పడి బాధల్ని కూడా మర్చిపోతారు ఇక అడగటం ఎందుకు సర్లే ఆ విషయం మీ అన్ని చెప్తాన్నాళ్లే ఏ విషయం నువ్వు వస్తావుగా తెలుస్తుంది రానుగా నాకేం తెలియొద్దులే మైథిలి మైథిలి హలో మైథిలి Oh
సారీ, కొంచెం అప్సెట్ అయ్యాను. కాసేపు లోన్లీగా ఉంటాను, ప్లీజ్. మైథిలి, అన్నయ్య పెళ్ళంటే హ్యాపీగా ఉండాలి కదా. ఉండాలి, కానీ లేదు కదా. నా తరపున తాంబూలాలు మార్చుకోవడానికి ఎవరూ లేరు తులసి. ఆ పన్ను చేయించుకో. తనకెవరూ లేరని చెప్పింది, మళ్లీ అత్త కూతురు అంటోందేంటి? ఎందుకు దాచిపెట్టింది? తెలుసుకోవాలి.